తెలుగుదేశం పార్టీ గన్నవరం గుడివాడని ఖచ్చితంగా గెలవాలంటూ మీ యువనేత నారా లోకేష్ చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయా? గన్నవరం గుడివాడలో మీరు గెలుస్తారా? గన్నవరం అయినా గుడివాడైనా తెలుగుదేశం సీట్లండి. ఈ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారిని చూసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు చూసి ఓట్లు వేసినారు. అయితే ఈ పార్టీలో ఉన్న ఈయన పదవులు సంపాదించుకొని పేరు సంపాదించుకొని హోదా సంపాదించుకున్న ఈ పనికి మాలిన వంశీ కావచ్చు, ఆ గుడివాడ గాండు కావచ్చు, ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తల్లి పాలు తాగి రొమ్ము కుద్ది మళ్ళీ ఆ తల్లినే విమర్శించి అదేవిధంగా ఈ పార్టీని విమర్శించి నానా రకాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మశోభకు గురవుతున్నారు. ఇలాంటి నాయకులను ఓడించాలని చెప్పి కంకణం కట్టుకున్న ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు నిన్న లోకేష్ గారు యువగలం పాదయాత్ర చదువుతుంటే ఒక తల్లి వచ్చి లోకేష్ గారికి చెప్తా ఉంది, బాబు ఈసారి మిమ్మల్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి లోకేష్ బాబు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు చూసి ఈ పనికి మాలిన పశువుల డాక్టర్ని డాక్టర్ అని చెప్పుకుంటున్న పశువుల డాక్టర్ని మేము ఓటేసి గెలిపించాం, ఈ విధవ ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం మేము కల్లో కూడా ఊహించలేదు, ఈ విధవని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే మేము ఓటేసాం, ఇంకా మా జీవితంలో నా ప్రాణం పోయేంత వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థి అయినా మేము గెలిపిస్తామని చెప్పి ఆమె లోకేష్ గారికి వచ్చి మొరపెట్టుకుంటున్నా అంటే ఈ విధవను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే ఈ సీటు కాదు కదా, 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దానికి నిదర్శనమే యువగలం పాదయాత్ర. అశేష జనం, అశేష ప్రజానికం, నోటల్ పీపుల్ ఎవరు ఎక్కడెక్కడ మొబిలైజ్ చేసిన వాళ్ళు ఇంకోరు లేదండి. లోకేష్ గారు 4 గంటల వరకు పాదయాత్ర చేస్తుంటే బెడ్లేసుకొని వచ్చి బయట ఇంటి ముందర నిలబడుకొని బెడ్లేసుకొని అక్కడే పడుకు పిల్ల జల్ల రేపు తెల్లతో స్కూల్కి పోవాల్సిన పిల్లలు కూడా మేలుకొని లోకేష్ గారిని ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా అయితే బ్రహ్మరథం పట్టారో ఆ బ్రహ్మరథం లోకేష్ గారికి పడుతున్నారు. దానిలో భాగంగా తెల్లారుజాము 4 గంటలు అయింది, మేము ఒకటే చెప్తామండి, ఇక్కడ వస్తున్న ప్రజా సందం జనం కానీ లక్ష్యం మించుతారని మా అంచనా, లక్ష కంటే ఎక్కువే ఉంటారు. గన్నవరం వంశీకి ఈరోజు పశువు మంత్రి, పశువుల డాక్టర్ కాదు, ఇది పశువే, వాడు పశువే, ఆ పశువులకి ఖచ్చితంగా బుద్ధి గడ్డి పెట్టి బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేసుకుంటాం.